Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓహో, కుప్పంలో చంద్రబాబు వరుస విజయాల సీక్రెట్ ఇదేనా? వచ్చే ఎన్నికలలో ఎలాగైనా సరే కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి మహాపట్టుదలతో ఉన్నారు. 8 ఎన్నికలలో వరుసగా కుప్పం నుండి గెలుస్తున్న చంద్రబాబును ఓడించడం వైసీపీకి సాధ్యమేనా? చిత్తూరు జిల్లాలో ఒక మూలన పడేసినట్లుండే కుప్పం జిల్లా మొత్తం మీద అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడి జనాభాలో బీసీలు, ఎస్సీలే ఎక్కువ మంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు మధ్యలో ఉంటుంది నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంచుకోవడమే చాలా వ్యూహాత్మకం. ఎందుకంటే ఇక్కడ జనాలకు పట్టణ నగరం వాసన అప్పట్లో అంటే 1989 ప్రాంతంలో ఇంకా తగలలేదు. జనాలలో అత్యధికులు అమాయకులే కాబట్టి కుప్పాన్ని చంద్రబాబు ఉంచుకున్నారు. మరి అప్పటికే చంద్రబాబు మాయోపాయాల్లో గట్టివాడు కదా. పైగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్కు స్వయాన అల్లుడు. చంద్రబాబు తెలియకపోయినా ఎన్టీఆర్ అందరికీ తెలిసిన మహానటుడు కాబట్టి చంద్రబాబును కూడా అక్కడి జనాలు నెత్తిన పెట్టుకున్నారు. 1989 మొదలైన చంద్రబాబు ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది. చంద్రబాబు బలం ఏంటంటే ప్రత్యర్థుల బలహీనతే. స్వయం ప్రకాశం లేని చంద్రబాబు ప్రత్యర్థుల బలహీనతలను పట్టుకోవడం, వాటిని పట్టుకుని ఆడించడంలో ఆరితేరిపోయి ఉన్నారు. అప్పట్లో రెండు పార్టీలే ఉండేవి కాబట్టి కాంగ్రెస్ నేతలందరినీ ఏదో రూపంలో లోబరుచుకున్నట్లు అప్పట్లోనే కాంగ్రెస్లో ఆరోపణలు ఉండేవి. ఎన్నిక ఏదైనా సరే టీడీపీకి ఎదురు లేకుండా గెలిపించుకోవడంలో ప్రత్యర్థులను లోబరుచుకోవడమే కీలకమైంది. 1994 ఘన విజయం తర్వాత ఏడాదికి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీతో పాటు పార్టీని కూడా లాగేసుకున్న తర్వాత కుప్పంలో మరింతగా బలపడిపోయారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంగా మారిపోవడంతో కుప్పాన్ని కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నుండి కుప్పంలో తనకు ఎదురే లేదన్నట్లుగా తయారు చేసుకున్నారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా బంపర్ మెజారిటీతోనే చంద్రబాబు గెలిచేవారు. చంద్రబాబుకు వచ్చే మెజారిటీలో ఎక్కువ భాగం దొంగ ఓట్లే అనే ఆరోపణలు కూడా ఉండేవి. ప్రత్యర్థులను ఏ స్థాయిలో లొంగ తీసుకునేవారంటే పోలింగ్ రోజున చివరకు పోలింగ్ ఏజెంట్లు కూడా లేరన్నట్లుగా మేనేజ్ చేసుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి పద్ధతి ఏదైనా 8 నుండి కుప్పంలో చంద్రబాబు గెలుపు రహస్యమిదే. అలాంటిది మొదటిసారి 2019 ఎన్నికలలో చంద్రబాబు హవాకు కాస్త బ్రేకులు పడ్డాయి. అప్పటి నుండే చంద్రబాబును ఓడించడం కష్టం కాదని జగన్ మొదలుపెట్టారు. మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో చూడాల్సిందే.